చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధమైన శ్రీకృష్ణ మండపంలో కరోనా వైరస్ వ్యాధి నివారణ కోసం మహాచండీ యజ్ఞం శతచండీ యాగం ఈ నెల 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు దేవస్థానం నిర్వహించారు. మండపంలో దుర్గాదేవి ఉత్సవమూర్తిని సుందరంగా అలంకరించి 8 రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు చేసి మహారుద్ర పారాయణం, మహాచండీ యోగం 8 రోజుల పాటు కరోనా వైరస్ వ్యాధి నివారణ కోసం నిర్వహిస్తున్నారు. చివరి రోజున నేటి ఉదయం హోమం వేసి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో వేద పారాయణ మంత్ర పుష్పం జపం పట్టించారు. అనంతరం హోమంలో పూర్ణాహుతి హోమం వేసి హోమం చుట్టూ పిండి దీపాలతో వెలిగించి దుర్గాదేవికి పుష్పాలతో అర్చన చేసి దీపధూప నైవేద్యం అఖండ హారతి దుర్గాదేవి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమ స్థానిక శాసనసభ్యులు బిఎం మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాకాళ్యేన మహవం మహాబలాయన మహవం నాగర కర్పూర సారకుల సంయుతం సర్వమంగళ మహాకల్యే సుఖే సర్వార్థ సాధకే శ్రీ సర్వోపచారార్థే కర్పూర నీరాజ సందర్శయామి మై సన్నిధస్వ మహాద్వామ జాతవేదసే శృణువామ సోమమరా.